హాయ్ అండి, అందరికీ నమస్కారం. పుష్ప సినిమా, సుకుమార్ గారి డైరెక్షన్, అల్లు అర్జున్ గారి యాక్టింగ్, మరి ఈ సినిమాలో రోల్స్ కూడా ఎలా ఉంటాయి చెప్పండి. మరి ఆయన చేసిన సినిమాల్లో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ని మనం చూడడం జరిగింది. ఆయన ఎంత ఎత్తైతే ఉంటారో అంతే ఎత్తైన అభినయాన్ని కూడా పండిస్తూ ఉంటారు. ఆ పేరే అజయ్. సో ఇవాళ అజయ్ మనతో పాటు ఉన్నారు కాబట్టి పుష్ప సినిమా గురించి మూలడన్ని విషయాలు విశేషాలని తెలుసుకుందాం రండి. హాయ్ అండి. హాయ్ అండి, థాంక్స్ ఫర్ ఆల్ దోస్ గుడ్ వర్డ్స్. ఆఫ్ కోర్స్ యు ఆర్ ఆల్వేస్, నాకు అనిపిస్తుంది అరే ఎలా అండి విలన్ అనిపిస్తుంది. అవుట్ సైడ్ మిమ్మల్ని చూసినప్పుడు అలా పాజిటివ్ ఎనర్జీ మీరు స్ప్రెడ్ చేయడం జరుగుతుంటుంది, ఎలా అండి విలన్. అసలు విక్రమార్ కూడా అయితే ఎలా అండి ఆ రోల్ అనిపిస్తుంది ఇప్పటికీ స్టిల్. ఇందులో కూడా ఏమన్నా పాజిటివిటీ ఉందా మీ రోల్లో? అంటే ప్రాబబ్లీ గ్రే కైండ్ ఆఫ్ రోల్, సమ్వేర్ ఇన్ బిట్వీన్, వైట్ బ్లాక్ అంటారు కదా, ఎక్కడో సమ్వేర్ మధ్యలో. కరెక్ట్. నాకు మీ హెయిర్ స్టైల్ చూస్తే అదే అనిపించింది, ఆ గ్రే కైండ్ ఆఫ్ రోల్. కంప్లీట్ నెగటివ్ కాదు అనిపించింది. ఎందుకు కంప్లీట్? అదొకటి ఒక కైండ్, ఒక 50 ఇయర్ ఓల్డ్ ఎక్కడో కైండ్ ఆఫ్, అంటే ఎప్పుడు చేయలేదు ఇంత ముందు. రైట్. సో ఆ విషయం ఒకటి ఎక్సైటెడ్ గా ఉన్నాను. రైట్. అండ్ డ్రామా బాగుంది నా రోల్లో, దేర్ ఇస్ డ్రామా ఇన్ మై రోల్ అండ్ ఆల్. యా, సుకుమార్ గారి దాంట్లో ఏంటంటే క్యారెక్టర్స్ కనిపిస్తాయి, ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఓన్ అది ఉంటుంది అనమాట ఆరా దానికి. సో ఇందులో కూడా మీ రోల్ చూడబోతున్నాము మేము. సి నాదని కదండి, ఆయన ఆయన కథలు మీరు తీసుకుంటే దగ్గర దగ్గర ఒక 6 to 7 క్యారెక్టర్స్ ఉంటాయి ప్రతి సినిమా తీసుకోండి, ఏ సినిమా పిల్లర్స్ కదా మెయిన్ పిల్లర్స్. అవును. ఇప్పుడు పుష్ప కంప్లీట్లీ క్యారెక్టర్ డ్రివెన్, పుష్ప చుట్టూ పుష్ప జర్నీ, పుష్ప ఫిల్మ్ ఇస్ పుష్ప జర్నీ. బట్ స్టిల్ ఆ జర్నీలో వచ్చే మిగతా క్యారెక్టర్స్ కూడా సుకుమార్ గారి రైటింగ్ మీకు తెలియనే ఉంది. అంతే ఒక సీన్ చేసినా లేకపోతే ఒక షార్ట్ కనపడ్డా కూడా దానికి ఇంపార్టెన్స్ అలానే ఉంటుంది. అందులో మాస్టర్ ఆయన క్యారెక్టర్స్ అలా అలా స్టాంప్ వేసి వదిలేస్తారు. మన రంగస్థలం తీసుకున్నా కూడా బోల్డ్ క్యారెక్టర్స్ గుర్తుంటాయి. అలానే పుష్పలో కూడా యా ఓవరాల్ గా కాంటెంట్ చాలా స్ట్రాంగ్. అండ్ సుకుమార్ గారు అసోసియేషన్ కూడా, అంటే ఒక్కసారి స్టార్ట్ అయితే కనుక ఫ్రెండ్షిప్ అండ్ అసోసియేషన్ కూడా కొనసాగిస్తారేమో అని అనిపిస్తుంది, మీ విషయంలో ప్రూవ్ అయినది. అండ్ దేవిశ్రీతో కూడా ఆయన బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ చేయడం జరుగుతుంది. సి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఎ కంఫర్ట్ జోన్ ఉంటుంది డైరెక్టర్. సి వాళ్ళు చెప్పింది, వాళ్ళు ఒక సీన్ ఎవరన్నా కానీ ఒక సీన్ రాసుకొని దాన్ని వెంటనే దాన్ని అంటే స్క్రీన్ మీద తీసుకొచ్చే టైంలో వాళ్ళు అనుకున్న దానికి వచ్చిందంటే దే ఆర్ హ్యాపీ. రైట్. సి దోస్ ఆర్ ద యాక్టర్స్ హూ విల్ బి అరౌండ్ బేసికలీ. ఒకవేళ రిపీట్ చేస్తున్నా లేకపోతే పెట్టారంటే ఎక్కడో నేను రాసిన సీను అక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది లేదా ట్రాన్స్ఫార్మ్ అయింది అనుకుంటేనే ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ అందర్ డైరెక్టర్స్ మైండ్ సెట్ అలానే ఉంటుందేమో నేను అనుకుంటున్నాను ప్రాబ్లీ. అందుకే రైట్. ఏమైనా చేంజెస్ ఆయనలో కనిపించాయా యాజ్ అన్ టెక్నీషియన్గా, అంటే మన డైరెక్టర్గా ఆర్యా 2 చేయడం జరిగింది, దెన్ అగైన్ పుష్ప చేయడం జరిగింది. ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఆర్యా 2కి పుష్పకి? డీటెయిలింగ్ అదే ఉందండి, అంటే ద కైండ్ ఆఫ్ ఆయన ఎలా అయితే పనిచేస్తారో ఆ పనిచేసే పద్ధతి ఒకటే ఉంది. ఇప్పుడు ఇంకా మోర్ మాసీ మాస్ దాంట్లోకి వచ్చారండి బాగా, కమర్షియల్ యూనో కంప్లీట్ గా, అంటే ప్లేయింగ్ టు గ్యాలరీస్ ఐ బిలీవ్ నో, డైరెక్ట్ గా గ్యాలరీ ప్లే చేస్తున్నారు. సో అందుకే మీకు ట్రైలర్ చూసినా గానీ మీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉన్నాయి, అంటే ఇంతకుముందు లేవని కాదు, రా ఎలిమెంట్స్ గానీ రస్టిక్ గా, మన రూట్స్ మన అంటే మన కథలు ఎక్కడో నేటివ్ కథలు, పల్లెటూరులో నుంచి వచ్చిన కథ, రంగస్థలం తీసుకున్నా గానీ ఇప్పుడు పీరియడ్ ప్లస్ పల్లెటూరు, పుష్ప ఇంటీరియర్ అంటే మన 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 సాయిల్ సంబంధించిన కథలు, నేటివ్ కథలు వస్తున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను అది డిఫరెన్స్ ప్రాబ్లీ ఆయన టీచింగ్ ఫీల్డ్ నుంచి రావడం జరిగింది. ఒక డెఫినెట్ గా చాలా క్లాస్ గా అండ్ కంపోజ్డ్ గా ఉంటారు ఇన్ దిస్, లైక్ ఇది కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్ కదా. అవును, మీకు ఆయన స్మాల్ స్క్రీన్ ప్లే చూసినా కూడా నీట్ గా ఉంటుందండి, ఓ లెక్కల మాస్టర్ స్క్రీన్ ప్లే లానే ఉంటుంది, అంత డీటెయిలింగ్ గానీ అది గానీ, అంటే ప్రతి షార్ట్ టు షార్ట్ వెళ్తుంటారు ఆయన వెళ్ళేటప్పుడు, ప్లస్ ద అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ చాలా ఎక్కువ చేస్తారు, అంటే ఇట్స్ నైస్, ఒక యాక్టర్ కి చాలా హ్యాపీ అది అలా చేస్తూ ఉంటాయి. రైట్. సో ప్రొఫెషనల్ జర్నీ ఇది అండ్ ప్రొఫెషనల్ క్యాలిక్యులేషన్స్ అండ్ దాని గురించి మనం మాట్లాడుతాం. పర్సనల్ జర్నీ ఎలా ఉంటుంది సుకుమార్ గారు అవుట్ సైడ్ ఎలా ఉండడం జరుగుతుంది? చాలా సరదాగా ఉంటారండి ఆయన, ఓకే, అసలు చాలా షాక్ అవుతారు సుకుమార్ గారిని చూస్తే, ద కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ హి మేక్ అండ్ బయట ఆయన చూస్తే చాలా సరదాగా ఉంటారు, చాలా జోవియల్ గా సరదాగా నవ్వుతా ఉంటారు అండ్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఇస్తారు యాక్టర్స్ కి, నువ్వు చేస్తే ఎలా చేస్తావు లేకపోతే మనం చేసింది నచ్చినా కూడా తీసుకుంటారు, నచ్చకపోతే ఆయన చేయించుకుంటారు, సో ఇంకేం ఏముందని ప్రాబ్లం. నేను సుకుమార్ గారిని అడిగినట్టే నేను డెఫినెట్గా అల్లు అర్జున్ గారి గురించి కూడా అడగచ్చు, ఎందుకంటే అసలు ఆర్యా 2లో మీ ఇద్దరి కాంబినేషన్, అంటే నాకు హీరోయిన్కి హీరోకి మధ్య కెమిస్ట్రీ కంటే మీకు ఆయన మధ్యలో కెమిస్ట్రీనే ఎక్కువ. రొమాన్స్ అంటారు కదా అలా ఉంటుంది అందులో. ఆర్యా 2 వాస్ లైక్ మెమరీ టు మీ అండ్ అది ఎప్పుడు మెమరబుల్, నేను ఇప్పటికీ మర్చిపోలేను ద టాటూ ఇలా మీరు చెప్తున్నప్పుడు. ప్రాబబ్లీ నేను చేసిన మంచి రోల్స్ లేదు ఒకటి, అంటే ఫస్ట్ టైం అప్పుడే ఎంటర్టైన్మెంట్ అంటే నెగిటివ్ రోల్స్ చేస్తున్నాను, సడన్ గా కామిక్ టచ్
ఒక మూర్ఖత్వంతో నిండిన అమాయకుడు. అవి జనరల్ గా దొరకవు, రియాలిటీ. మీకు అలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. అంటే దాని ముందు విక్రమార్కుడు చూస్తేనేమో అట్లా చంపేసి అలా ఉన్నది, సడన్ గా తీసుకొచ్చి ఇందులో పెడితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఆ క్యారెక్టర్ అయితే. నాకు ఇప్పటికి కూడా నేను చేసిన మంచి క్యారెక్టర్స్ లో అది ఒకటి. రైట్. అల్లు అర్జున్ గారు, అంటే అర్జున్ గారిలో కూడా డెఫినెట్ గా ఆయన డే వన్ నుంచి 100% ఇస్తున్నారు, కాదు ఇప్పుడు 1000% ఇస్తున్నారేమో అని అనిపించింది మాకైతే. అలవైకుంఠపురం నెక్స్ట్ లెవెల్ ఆయన యాక్టింగ్, అసలు అసలు అది కొట్టేదే తగ్గేదే లే అన్నట్టు చేశారు ఆయన. సో మీకు ఆ వేరియేషన్ అన్న చూసారు ఆర్యా 2కి అండ్ ఇప్పటికి? హ్యూజ్ అండి. మీకు అలవైకుంఠపురం సినిమా చూస్తే ఆ క్యారెక్టర్ చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి, చాలా ఉంటాయి అందులో. అంటే ద మెచ్యూరిటీ, రైట్, ఆ స్క్రీన్ మీద తెచ్చిన మెచ్యూరిటీ కానీ పర్ఫార్మెన్స్ లో డీటెయిలింగ్ కానీ ఎక్కడో ఆ గ్యాప్స్. ఇట్స్ ఆల్ అబౌట్ ద సైలెన్స్ అండ్ యాక్టర్స్. ఇట్స్ ఆల్ అబౌట్ ద సైలెన్స్. ఆ మధ్యలో సైలెంట్ కూడా చూసారు కదా. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్ పాజ్. ఇట్స్ ఆల్ అబౌట్ ద నువ్వు ఎంతసేపు కామ్గా ఉన్నావు స్క్రీన్ మీద, దాని మీదే ఉంటుంది. సో ఆ రకంగా ఆయన హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్యా 2 నుంచి ఇప్పటికైతే హ్యూజ్. రైట్. యాజ్ అన్ యాక్టర్గా మీరు బిలీవ్ చేస్తారా దాన్ని, యూనో సమ్ టైమ్స్ యూనో ఒక సైలెన్స్ అనేది కూడా క్రియేట్ మ్యాజిక్ అని? ఆఫ్ కోర్స్ ఎస్ అండి. అంటే సి ఇప్పుడు ఏమంటాం, ఎలా చెప్పాలంటే మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతే రేడియోలో వినొచ్చు కదా. కరెక్ట్. యస్. యా సి టెలింగ్ ఏ స్టోరీ రేడియోలో అంటే నువ్వు పట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ విజువల్ మీడియా కదండి. సో యాజ్ అన్ యాక్టర్ ఆ పాజ్ ఆ టైమింగ్ అది ఇస్తేనే యు ఆర్ బెటర్ యాక్టర్. మీరు దీని ట్రైలర్ చూసుంటే దాంట్లో ఏంటి ఎక్కడ పెట్టావో చెప్పు ఏంటి అని కొడుతూ ఉన్నప్పుడు, లేదు చెప్తే మా బాస్ చంపేస్తాడు అంటే మీ బాస్ ఎవరంటే ఒక చిన్న పాజ్ ఇచ్చి స్మైల్ ఇస్తాడు. అవును అవును. ఇట్స్ ఆల్ అబౌట్ దట్. ఆ మధ్యలో గ్యాప్ అని చూసారా, అదే ఇంపాక్ట్ అండి. అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అంటే నేను ఎన్నిసార్లు ఆ ఎక్స్ప్రెషన్ కోసం చూసుంటాను. అది మీకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చేసే కొద్దీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగే కొద్దీ వచ్చే గ్యాప్స్ అన్నీ. సో మీలో కూడా ఆ చేంజెస్ చూసుకున్నారు మీరు అప్పటికి ఇప్పుడు? డెఫినెట్గా. అప్డేట్ చేసుకోకపోతే అసలు ఉండవండి, చాలా కష్టం. ఇప్పుడున్న అంటే అంటే హైలీ కాంపిటేటివ్ ఫీల్ అండి. సో సో మెనీ న్యూ యాక్టర్స్ ఆర్ కమింగ్, సో మెనీ న్యూ వాటర్ ఈస్ కమింగ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. సో ఇవన్నీ అప్గ్రేడ్ చేసుకుంటా వెళ్ళకపోయామంటే ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతాం. ఓకే. సో ఇట్స్ ఏ డే టు డే ప్రాసెస్, అంటే కంటిన్యూస్ వర్క్ ఇది. అప్గ్రేడ్ అంటే ఎలా చేయడం జరుగుతుంది దాన్ని? సి మీకు ఇప్పుడున్న ఓటీటీ ఉన్న ఎక్స్పోజర్ కి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గ్లోబల్ నౌ. ఇప్పుడు ఇండియా ఇండియన్ ఫిలిం లేకపోతే కొరియన్ ఫిలిం ఏం లేదు, అన్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టేశారు. సో ద అమౌంట్ ద ఎక్స్పోజర్ అంటే ఆడియన్స్కి వస్తుంది అన్బిలీవబుల్ కాంటెంట్ వైజ్గా. మీకు ఇప్పుడు మనీ హైస్ట్ చూసినా లేకపోతే ఎనీ వెబ్ సిరీస్ చూస్తుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చూస్తున్నారు వాళ్ళు. సో మనం చేయగలిగింది ఏంటంటే అట్లీస్ట్ మన నేటివ్ మన రూట్ కథలు పట్టుకున్నా అంటే మన ఎమోషన్ చెప్పాలి. సో దాంట్లో ఎక్కడో న్యాచురల్గా చేయకపోతే యోగాన్ వెళ్ళిపోతాం బయటికి. సో అదే అప్గ్రేడ్ అంటే ప్రాసెస్ అదే. రైట్. ఇప్పుడు ఒకప్పుడు అనేవాళ్ళు అంటే డ్రామా ఇది, సో దాని తర్వాత సినిమా వచ్చింది డ్రామా తర్వాత, అంటే అప్పుడు చాలా అక్కడెక్కడో ఉన్న ఆడియన్స్ కూడా వినిపించేలా చేసేవాళ్ళు అప్పట్లో ఒకప్పుడు, బికాస్ అది ఆ కాన్సెప్ట్స్ ఉండే కాబట్టి. దాని తర్వాత ఓకే కొంచెం తగ్గి డైలాగ్స్ వచ్చాయి, ఇప్పుడు డైలాగ్స్ కూడా ఆగి ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి. సో ఈ చేంజెస్ అనేది చాలా చాలా హ్యూజ్ చేంజెస్ అండి. ఇప్పుడు ఓటీటీకి సినిమాకి నాకు తెలిసి డిఫరెన్స్ ఏమొస్తుందంటే బిగ్గెస్ స్క్రీన్ ఇస్ లైక్ 15 times మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ తో చూస్తుంటారు, తలెత్తు చూస్తుంటారు, అక్కడే ఇంపాక్ట్ అండి. సి టీవీ యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ పనులు చేసుకుంటా చూస్తుంటాం. యూ పే సంథింగ్, దేర్ ఇస్ ఎ వాల్యూ. రైట్. దట్ సినిమా ఫర్ యూ. సో దాన్ని బీట్ చేయడం అనేది చాలా కష్టం. యాజ్ యాక్టర్ గా పనిచేసేటప్పుడు, అంటే ఎవరైనా సెట్ లో ఉన్నప్పుడు, అల్లు అర్జున్ గారు లాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఆపోజిట్ లో చేసినప్పుడు, ఆ అడ్మైర్ చేయడం అనేది ఉంటుందా? అంటే అరే చేశాడు ఈయన, ఎలా చేశాడు ఈయన. See, what I believe is, ఒక సీన్ అంటూ ఉందంటే అందులో ముగ్గురు యాక్టర్లు ఉన్నా అంటే ఇట్స్ వెరీ మ్యూచువల్ అండి. అందులో ఒక్క నాన్ సింక్ అయినా కూడా మొత్తం సీన్ టోటాలిటీ పోతుంది. ఇట్ షుడ్ బి అ బంచ్ ఆఫ్ గుడ్ యాక్టర్స్ డూయింగ్ ద స్టఫ్. ఉన్న సీన్ లో ఒక మంచి యాక్టర్స్ ముగ్గురు చేస్తే ఆ సీన్ వేరే రకం ఉంటుంది. ఒక్క నాన్ సింక్ అంటే నేను బ్లేమ్ చేయట్లేదు, బట్ ఐమ్ టెల్లింగ్ యు. సో అందరినీ పట్టుకుని వెళ్ళాలి. అర్జున్ గారు బాగా చేస్తారు అది. సిఫీ డజంట్ లైక్ సంథింగ్ అండ్ ఆల్ లైక్ ఏదైనా చెప్పాలని కూడా చెప్తారు. చూసుకొని ఆ సీన్ బాగా రావడానికి ట్రై చేస్తారు ఓవరాల్ గా. అది అది సూపర్ క్వాలిటీ యాక్చువల్లీ. అంటే ఆయనకి తెలుసు కాబట్టి చేయగలుగుతున్నారు ఆయన. అందరూ బాగుండాలి, బాగుంటేనే ఆ సీన్ వర్కౌట్ అవుతుంది. దీంట్లో మీ కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీ కాంబినేషన్ ఎదురుగా అర్జున్ గారు ఉన్నారు, ఆయన ఒక డైలాగ్, మీరు ఒక డైలాగ్ చెప్పాలి. మీకు ఎక్కడైనా మనసులో ఆయన డైలాగ్ చెప్పినప్పుడు అరే ఈయన ఏంటి అసలు అనేది? ఫస్ట్ నేను మేక్ ఓవరే ఫస్ట్ డే చూసినప్పుడు షాక్ అయినాను. దేర్ వాజ్ అ షాక్ వాల్యూ ఇన్ దట్. ఓకే. ఫస్ట్ డే నేను తెన్కాసి షూటింగ్ వెళ్ళినప్పుడు
అప్పుడే ఫస్ట్ డే షూట్ అయితే నేను లొకేషన్ షూటింగ్ జరుగుతున్నాను, అక్కడికి వెళ్తే మామూలు గోడౌన్ నుంచి బయటకు వచ్చారు, నేను నమ్మరు. ఆ షాక్ వాల్యూ నాకు ఇప్పటికే ఉంది, అలా చూసి అయిపోయినా 2-3 seconds పట్టింది నాకు. మీరు చెప్తుంటే నాకు ఎలా అవును, దట్స్ లైక్ అంటే మనం చూస్తున్నాం పని చేస్తున్నాం తర్వాత కూడా, ప్లస్ స్లాంగ్ ఇంకో సీన్ లో ఆయన చిత్తూరు స్లాంగ్, మొత్తం చిత్తూరు స్లాంగ్, ఒక సీన్ గేట్, ఒక సీన్ ఉంటుంది మాట్లాడే ఆయన డైలాగ్ కంటిన్యూస్ గా ఉంటుంది. ఎక్కడో చిత్తూరులో సారీ స్టూడియోలో చేసాం, ఎక్కడో చిత్తూరులో ఒక ఊర్లో కూర్చున్నట్టు ఉంది నాకు మాట్లాడుతుంటే. సో డీటెయిలింగ్ చాలా ఎఫర్ట్ పెట్టారండి, చాలా ఎఫర్ట్ పెట్టారు. సో అంటే అది స్టోరీ డే వన్ నుంచే ఉంటుందండి. సుకుమార్ గారు వెరీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఆయన ఆయన మ్యాథ్స్ టీచర్ కాబట్టి మ్యాథ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది, అండ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ లో కూడా ఆయన బాగా అని చెప్పొచ్చు. సో ఆయన పేపర్ వర్క్ ఏదైతే ఎప్పుడైతే చేస్తారో అక్కడే ఎవ్రీథింగ్ ఉంటుందో, క్యారెక్టర్ డిజైనింగ్ అండ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క డైలాగ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ దే డు సుకుమార్ గారు ఆ టీమ్ అండ్ ఆల్ అన్బిలీవబుల్. మీకు ఒక సీన్ గాని పేపర్ మీదకి వచ్చి సెట్ కు వచ్చిందంటే దాని వెనకాల నాకు తెలిసి గంటలు గంటలు మాట్లాడి ఉంటారండి, ఒక్కొక్కసారి ఒక డైలాగ్ మీద కూడా. ఎందుకంటే ఆ గ్రూప్ లో ఏడీస్ తెలుసు కాబట్టి ద మోడ్ ఆఫ్ వర్క్ తెలుసు నాకు, అండ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ అందులో పెట్టేది మాత్రం అన్బిలీవబుల్. అందుకే ప్రాబ్లమ్ మీకు చూడండి, మీకు చాలా మీరు లాజికల్ గా తీసుకున్నా కూడా సినిమా రెండోసారి చూసినా కూడా మీకు లాజిక్స్ అన్ని కరెక్ట్ అనిపిస్తుంటాయి. మీకు రంగస్థలంలో రామ్ చరణ్ గారు ప్రకాష్ రాజ్ని ట్రీట్ చేస్తున్నప్పుడు కూడా మీరు వెనక్కి వచ్చి చూస్తే అది పగలనే కనపడుతుంది. మ్యాజిక్ ఇస్ అంటే తీసేటప్పుడు అది ఎంతో టోటాలిటీ మీద గ్రిప్ ఉంటే గానీ అది మీకు అనిపించదు. మీరు వెనక్కి వచ్చి చూడండి, మీరు యాజ్ ఇట్ ఈస్ గా అప్పుడు దాకా పాజిటివ్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మీకు వెనక్కి వచ్చి చూస్తే కరెక్టే కదా, రియాక్ట్ అవుతున్నాడు కదా అక్కడ అనిపిస్తూ ఉంటుంది సినిమా. అది బ్రిలియన్స్, అది చాలా కష్టం చేయడం. అవును, అది డెఫినెట్ గా, యు నో, ప్రతి షాట్ మీద ప్రతి సిట్యుయేషన్ మీద ఒక గ్రిప్ కమాండ్ గ్రిప్ ఉంటే గానీ అవుతది. యా, చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేయడం జరిగింది, రాజమౌళి గారితో చేశారు, పూరి సార్ తో చేశారు, అండ్ సుకుమార్ గారితో. ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్క గ్రేస్ అనేది ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా దాన్ని మౌల్డ్ చేయొచ్చు అండ్ మనం తీసుకురావచ్చు. అండ్ సుకుమార్ గారిలో ఆ మ్యాజికల్ ఏం ఉంటుంది అనుకుంటున్నారు మీరు? స్క్రిప్ట్ అండి, వెరీ స్ట్రాంగ్ కాంటెంట్ తో వస్తారు ఆయన రావడమే. అంటే సుకుమార్ గారి స్క్రిప్ట్ పాతి పెట్టి కెమెరాలు పెట్టి తీసినా కూడా ఆడుతుంది, అంత బాగా రాసుకుంటారు. ఇంక అక్కడే అయిపోయింది, ఇట్స్ ఆల్ డన్ దేర్. మీకు అసలు ఏం చేయాల్సిన పని లేదు, కీప్ ద కెమెరా, క్యాప్చర్ ఇట్, లైన్స్ చెప్పండి, ఇట్ విల్ వర్క్. సో ఆ కాంటెంట్ అంత స్ట్రాంగ్ గా రాసుకుంటారు ప్రాబ్లీ నాకు తెలిసి. అలా అక్కడే కాదండి, ఇప్పుడు రాజమౌళి గారు తీసుకున్నా, కొడాశివ గారు, త్రివిక్రమ్ గారు తీసుకున్నా కూడా ఆల్ బిగ్ డైరెక్టర్స్, మీరు చూసే కాంటెంట్ ఈస్ సో స్ట్రాంగ్, మీరు ఎలా తీసినా కూడా ఆడుకుని సినిమా అది అలా రాసుకుంటారు. ప్రాబ్లీ అది సుకుమార్ గారి బాగా ప్లస్ ఏమనుకుంటారు. ఒక సినిమా చేసినప్పుడు డెఫినెట్గా ప్రతి యాక్టర్కి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటాయి, అండ్ బిగ్ ఫిల్మ్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అండ్ ఎలా వచ్చింది అనే ఒక క్యూరియాసిటీ కూడా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు దీన్ని మీరు చూసినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఆన్ ఇట్? నాకు నేను పనిచేసి మొత్తం అన్నీ చూసి అన్నీ అక్కడ ఉన్నాం కదా, వేర్ అరౌండ్ దేర్ అంతా కూడా డబ్బింగ్ చెప్పాం, అంతా అయిపోయింది ట్రైలర్ వచ్చేటప్పుడు. స్టిల్ నాకు ఆ లాస్ట్ లైన్ ఇప్పటికీ ఓకే, పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా, ఇది మనం ట్రీజర్ లో చూసాం, అది ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది, అది 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 ఇట్స్ ఆన్. ఆ డైలాగ్ ఇప్పటికీ, ఆ ఫ్లవర్ అనే పదం కూడా ఒక పల్లెటూరి వ్యక్తి మాట్లాడినట్టే ఉంటుంది, ఫ్లవర్ అని క్లారిటీ లేదు. ఒక పల్లెటూరి కుర్రోడు ఎలా మాట్లాడతాడో అలానే మాట్లాడారు. సో అది నాకు ఇప్పటికీ అది నాకు హై ఉంది, నాకు లాస్ట్ లైన్ ట్రైలర్ చేసినప్పుడు. అర్జున్ గారు ఎప్పుడైనా షేర్ చేసుకోవడం జరిగిందా, అంటే ఆయన ఎలా వర్క్ చేస్తారు దీని మీద ఒక స్క్రిప్ట్ వస్తే అనేది? అంటే పర్టికులర్గా షేర్ చేసుకోవడం జరగలేదండి, కానీ చూస్తే తెలిసిపోతుందండి ద అమౌంట్ ఆఫ్ వర్క్ ఈస్ డూయింగ్ ఇంటూ ఇట్. చెప్పాల్సిన పని లేదు అసలు. అంటే సినిమా అయ్యేంత వరకు ఆయన పుష్పరాజు లాగే ఉంటారా? కొంచెం ఫోకస్డ్గానే ఉంటాడండి ఆయన, ఈ ట్రైస్ టు బీ ఇన్ ద క్యారెక్టర్ రోజు డే ఇన్ డే అవుట్. అది మంచిది కూడా యాక్చువల్గా, బయటికి వెళ్ళి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పుష్పరాజు ఏదో పక్కన కూర్చొని తక్కువ నవ్వుతూ ఎక్కడో హిస్ దేర్ కంటిన్యూస్లీ యాజ్ అన్ యాక్టర్ మంచిది కూడా అది. ఓకే, సో మా అందరికి అల్లు అర్జున్ గారు కానీ ఆయన యాక్టింగ్ డెఫినెట్గా చాలా మంది ఫ్యాన్స్, అండ్ ఎక్కువగా ఆయన డాన్స్కి చాలా ఫ్యాన్స్. ఆయన ఒక శ్రీవల్లిలో ఒక స్టెప్ వేస్తేనే అది మళ్ళీ అందరూ స్టార్ట్ చేశారు, ఎంతమంది కవర్ సాంగ్స్ చేయడం జరిగింది దాని మీద. అండ్ మీరు బేసిక్గా ఆయనలో ఉన్న దేనికి ఫ్యాన్? యాక్టింగ్ ప్రాబ్లీ హౌ కమిటెడ్ హీస్ యాజ్ అన్ యాక్టర్. ఓకే, ఆయన అంటే అమౌంట్ ఆఫ్ డీటెయిలింగ్ హీ డస్ ప్రతి రోజు, ఆయన చేసే డీటెయిల్స్ హెయిర్ దగ్గర నుంచి మేకప్ దగ్గర నుంచి వాడే ప్రతి యాక్సెసరీస్ నుంచి తీసుకునే కేర్, ప్రతి షార్ట్ టు షార్ట్ వెళ్తాడండి ఆయన. ఇట్స్ నాట్ లైక్ యూనో చేసామని కాదు, షార్ట్ టు షార్ట్ అది వచ్చేంత వరకు
ఇద్దరికిద్దరే అండి అసలు సుకుమార్ గారును ఈయన అసలు మామూలుగా రాక్షసులు అని అసలు మామూలుగా ఉంటుంది అసలు ఒక్కొక్క షాట్ అది వచ్చేంత వరకు చేస్తుంది అది బెస్ట్ అనిపిస్తుంది. ఆ కంఫర్ట్ కూడా పెరుగుతుందా అండి మీకు ఆల్రెడీ ప్రీవియస్ లో వర్క్ చేస్తే? డెఫినెట్గా మీకు పాత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఒకరితో ఒకరు పనిచేస్తుంటే డెఫినెట్గా ఆ కంఫర్ట్ జోన్ ఎప్పుడూ ఉంటుంది. అంటే ఏదైనా అనిపించినా కూడా మాట్లాడచ్చు, అంటే ఇలా ఉంది ఇలా అనుకుంటున్నాం, ఆ చిన్న కాన్వర్సేషన్ విల్ హెల్ప్ ఎ లాట్ సీన్స్ మధ్యలో కానీ కన్ఫ్యూజన్ ఉండదు. సో డెఫినెట్గా అంటే ఆ స్పేస్ అనేది మీరు ఈజీగా ఫిల్ చేయగలుగుతారు ఏదైనా ఒక చిన్న ఇది వస్తే. ఇంకా డెఫినెట్గా యా అమ్మో ఆర్యటూలు లైక్ క్రేజీ అసలు, నాకు ఇప్పటికీ ఆ రోల్ పోవట్లేదు టప్ టప్. డెఫినెట్గా పుష్పలో ఆ రోల్ కూడా మళ్ళీ పడాలనుకుంటున్నాం, అదే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. మీరు ఇందాక అన్నట్టు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఈ ప్లాట్ఫామ్లో లైక్ మలయాళం చూస్తున్నాం, కన్నడ చూస్తున్నాం, చైనీస్ చూస్తున్నాం, కొరియన్ చూస్తున్నాం, అన్ని కే సిరీస్ కూడా ఫ్యాన్స్ అయిపోయాను. ఇక్కడ కూడా ఇప్పుడు సినిమాలో ఆ ఇండస్ట్రీ అని కాకుండా ఎక్కువ మంది వర్క్ చేయడం జరుగుతుంది, దీంట్లో ఫాసిల్ని చూడడం జరుగుతుంది పుష్పలో అండ్ వేరే అదర్ వచ్చిన వాళ్ళకి మనకి. అంటే కొన్ని ఎంతైనా సినిమాలు తేడా ఉంటాయి, తమిళ సినిమాలు చూస్తే అదొక రా కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఉంటాయి అండ్ మలయాళం చూస్తే మోర్ న్యాచురల్ ఉంటాయి అనుకునేవాళ్ళం, తెలుగు కొంచెం డ్రామా, హిందీ కొంచెం డ్రామా ఇలా అనుకునేవాళ్ళం. బట్ నౌ డేస్ లైక్ మీరు ఇందాక చెప్పినట్టు అవన్నీ చెరిపేసింది, అందరూ కలిసి పనిచేయడం కూడా స్టార్ట్ అయింది. సో ఈ యాక్టర్స్ తో కలిసి చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ మోర్ ఆఫ్ మీకు యువర్ బెటర్ యాక్టర్ మీరు చేస్తాను. ఇప్పుడు నేను తెలుగులో నేను బెటర్ యాక్టర్ ఎందుకు అవ్వగలను, నాకు ఇక్కడ కల్చర్ తెలుసు, కేరళకి వెళ్తే వాళ్ళ కల్చర్ నాకు తెలియదు, అది చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ అన్ యాక్టర్గా ఎక్కడో ఒక రోల్ చేసే ముందు కీపింగ్ లైన్స్ ఎసైడ్, కీపింగ్ ద రోల్ ఎసైడ్, ఎక్కడో కల్చర్ తెలుసుకుంటే వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ పండుగలు ఏంటి, లేకపోతే మనుషులు ఏం చేస్తారు, అవి తెలుసుకుంటే మీకు చాలా వరకు సెట్ అవుతుంది ఫీలింగ్. విక్రమార్కుడు ఈజ్ మోర్ ఫిజికల్ దాన్ రాజమౌళి గారు. సో ఇట్ వాస్ మోర్ ఆఫ్ ఫిజికల్ థింగ్, యూనో. విక్రమార్కుడు తర్వాత మ్యారేజ్ అయ్యిందండి, లక్కీ ఆ రోల్ చేసిన తర్వాత. లేదు, విక్రమార్కుడు రోల్ రాగానే పెళ్లి చేసుకున్నాను, ఇంకా ఓకే సెట్ అవుతుంది ఎంత కొంత ఇండస్ట్రీలో. దట్ కాన్ఫిడెంట్ ఐ వాస్. అలా అనట్లేదు, రోల్ ప్రకారం అనట్లేదు, కష్టమే కొంచెం. యా దానికి కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ అలా వర్క్ చేయడం జరిగింది. నేను చాలా మంది యాక్టర్స్ దగ్గర విన్నది ఏంటంటే, బాలీవుడ్ యాక్టర్స్ నుంచి కూడా విన్నది ఏంటంటే, ఏదైనా ఒక రోల్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఎవరి రోల్ అది ఏంటి అబ్జర్వేషన్ అనేది చాలా ఉంటుంది. అండ్ యాక్టర్స్ లో ఇంకొక కామన్ విన్నది ఏంటి అంటే, లైక్ ఎవరైనా వెళ్తుంటే కూడా ఎవరైనా మాట్లాడితే మీ బాడీ లాంగ్వేజ్ దొరికిపోతే చాలా విచిత్రమైన క్యారెక్టర్స్ దొరుకుతాయి. కాకపోతే అది ఎప్పుడు అడాప్ట్ చేసుకోవాలి, ఎక్కడ పెట్టాలనే తెలియాలి యాక్టర్ గా. దాని ఉద్దేకూడదు అసలు ఆ రోల్కి అవసరం ఉందా లేదా లేకుండా మనం ఏదో అబ్జర్వ్ చేసి అని పెట్టకూడదు. ఇట్స్ మోర్ ఆఫ్ దాని కరెక్ట్ టైంలో ఎక్కడో మీకున్న మెమరీలోంచి తీసుకున్న క్యారెక్టర్ తేగలిగితే ఇంకా బాగుంటుంది. సో అందులో పెట్టగలగాలి. అవును. సో మీరు అలా ఎప్పుడైనా చేశారు, ఎవరైనా యూజ్ అయ్యారా అలా మీకు? అయ్యారు, డెఫినెట్ గా అయ్యారు. అంటే చిన్న చిన్న వాటిలో కానీ అయ్యారు, డెఫినెట్ గా అబ్జర్వేషన్ అయితే ఉంటుంది. లవ్లీ. ఈసారి ఆ క్యారెక్టర్ ప్లే అయ్యేటప్పుడు కింద ఒక టెస్ట్ అయిపోతుంది, డెడికేటెడ్. మీకు ఒక ఎగ్జాంపుల్ అండి, నాకు యాక్చువల్ గా విక్రమార్కుడు ఫిల్మ్ లో బొమ్మ పగలు కొట్టుకుని బయటకు వచ్చేది ఉంటుంది. సో అది వస్తే భయంకరంగా ఉండాలని చెప్పాడు డైరెక్టర్ గారు, నాకు ఇంకా గుర్తు బాగా భయంకరంగా ఉండాలని. నాకేం అర్థం కావట్లేదు, ఒకటే షాట్ ఉంది, బొమ్మ పగిలిపోయి బయటకు వచ్చేస్తుంది, ఏం చేయాలి ఏం చేయాలి. నాకు ప్రిడేటర్ అనే ఫిలిం చాలా ఇష్టం, ఎర్నాల్డ్, ఒక ఇంగ్లీష్ ఫిలిం అది. అందులో ఏలియన్ ఒకటి మాస్క్ ఒకటి ఓపెన్ చేసి ఒక బాడీ పోస్చర్ ఉంటుంది ఆ సినిమా చూస్తే, అది యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ నేను. సి అగైన్ అది ఎప్పుడూ నాకు అది ఇష్టం, అది ఎక్కడో బుర్రలో గుర్తుంది, ఆ విక్రమార్కుడు ఆ బొమ్మ పగలు కొట్టుకుని ఆ టైం గుర్తురావడం లక్లీ. సో ఆల్ దీస్ థింగ్స్ అంటే ఆ టైం గుర్తురావడం ఇంపార్టెంట్. రైట్. ఇలా కామన్ పీపుల్ దగ్గర నుంచే ఇన్స్పిరేషన్ అనేది ఉంటుందా, లేకపోతే చేసే తోటి యాక్టర్స్ నుంచి కూడా ఉంటుందా? డెఫినెట్ గా అండి. అంటే ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ గివ్ అండ్ టేక్ థింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు కామెడీ ఏమైనా చేస్తున్నారు అనుకోండి, కామెడియన్స్ ఏమైనా కామెడీ, అదంతా మొత్తం టైమింగ్ మీదే, ఇద్దరు కోఆర్డినేషన్ లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు యాక్టర్స్ లైక్ కొంతమంది ఇప్పుడు ఇర్ఫాన్ ఖాన్ ఉన్నారు, లేకపోతే ఇప్పుడు హిందీ తీసుకుంటే పంకజ్ త్రిపాఠి కానీ నవాజుద్దీన్, వాళ్ళన్ని రాంగ్ పాజులు ఉంటాయి. మీరు చూస్తే మనం రెగ్యులర్గా అలవాటైన పాజులు ఆయన ఆపడ డైలాగ్, దాన్ని కంటిన్యూ చేసి ఎక్కడో రాంగ్, మనకు కొత్తగా ఉంటుంది. ఇట్స్ ఆల్ హోంవర్క్, లైక్ యునో, ఇట్స్ ఆల్ అబౌట్ ప్లేయింగ్ విత్ ద రోల్. అందుకే కదా పంకజ్ త్రిపాఠి లైక్ ఓటీటీని కానీ దేన్నైనా అలానే మన తెలుగులో చాలా మీకు పాత ఫిలిమ్స్ చూసి గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు, బ్లాక్ అండ్ వైట్ ఫిలిమ్స్ లో చూసే 60s లో. ఎస్వి రంగారావు గారు, హీ వాస్ సో నేచురల్ దోస్ టైమ్స్, ఇప్పటికి కూడా మనం చూసి చాలా నేచురల్ గా ఉంటాయి. అవును, కరెక్ట్. సో చాలా మంది ఉన్నారు నేర్చుకోవడానికి, నెవర్ ఎండింగ్ అది.
రైట్. సో సినిమా అనేది మనం మమ్మల్ని ఆడియన్స్ని ఓవరాల్గా ఎంటర్టైన్ చేస్తుంది. అందులో హీరో ఎలా చేశారో, హీరో పాత్ర, స్టోరీ, పాటలు కూడా ఇంక్లూడ్. మీరు ఎలా ఉంటుంది స్టోరీ చూసేటప్పుడు? మీ రోజు మాత్రమే చూసుకొని సినిమా పరంగా చూడడం జరిగింది, సాంగ్స్ కూడా ఎంజాయ్ చేస్తారా? పక్కా మాస్ ఆడియన్స్. నాకు విజిల్ చేసుకుంటా, క్లాప్స్ కొట్టుకుంటా సినిమా చూసేవాళ్ళు. అజయ్ గారు మీరు, యు ఆర్ వెరీ కామ్. నేను అన్ని వదిలేసి ప్రశాంతంగా నా విజిల్స్, నా చప్పట్లు కొట్టుకొని చూసే ఆడియన్ నేను. ఓకే. ఐ గెట్ రియల్లీ హై వెన్ ఐ సీ మాస్ ఫిలిం, కమర్షియల్ ఫిలిం. ఓకే. సో వెరీ కామన్ ఆడియన్. ఇవన్నీ పక్కన పెట్టేసి గట్టిగా నవ్వుతూ ఎంజాయ్ చేసుకునే ఆడియన్స్. ఓకే. ఇప్పుడు 17th కి ఏంటి విజిల్స్? అందరూ వేస్తారని ఫిక్స్ అయ్యారు. అసలు కుర్చీలో ఉండరండి. ఓకే. అట్లీస్ట్ దేర్ ఆర్ 5-6 ఎపిసోడ్స్ వేర్ సర్ప్రైజింగ్ ఇది మాకు అందిందో. అండ్ సేమ్ ఇప్పుడు సునీల్ గారిది కూడా చూస్తే అలానే అనిపిస్తుంది. బికాస్ ఇప్పటి వరకు నవ్వించిన ఆయన సడన్ గా లైక్ ఆయన ఈ గీతలు అవి చూస్తుంటే ఆయన చెప్పారు నాకు. ఫస్ట్ విల్ నో దాన్ ఇండస్ట్రీకి వచ్చాడు ఆయన. సో ఇన్నేళ్ళు టైమింగ్ నా తెలిసి యాక్సిడెంటల్ కమెడియన్ ఏమో ఆయన, తర్వాత కమెడియన్ అవ్వాల్సి వచ్చిందేమో. యాక్చువల్ విల్ నో దాన్ వచ్చారు ఆయన. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఆ మేకర్ కానీ ఆ లుక్ కానీ ఫైనల్లీ అంటే దేనికైతే వచ్చారో చేస్తున్నారు సినిమాలో. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అంటే మీకు ఎక్కడైనా అనిపిస్తుందా లైక్ ఇంతమంది విలన్స్ ఉన్నారు లైక్ ఇప్పుడు ఇప్పుడు అంటే సినిమా డెఫినెట్గా మారింది. ఒకప్పుడు ఒక కథానాయకుడు, ఒక ప్రతినాయకుడు వీళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడైతే చాలా మారుతున్నాయి. మనకు అనిపిస్తుంది ప్రతి విలన్ దగ్గర ఒక సినిమా ఎండ్ అయిందా అని, మళ్ళీ అగైన్ స్టార్ట్ అవుతుంది. సో అది జరుగుతుంది ప్రస్తుతం. సో ఎలా అనిపిస్తుంది ప్రాసెస్? చేంజ్ చాలా ఎక్కువ అయిందండి. యాక్చువల్లీ ఇంతకుముందు సినిమాల్లో యాక్చువల్గా హీరో ఒక కమర్షియల్ ఫార్మాట్, హీరోయిన్, పాటలు, ఫైట్లు, ఇన్ని పాటలు ఇవి. ఇప్పుడు అలా కాకుండా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం క్యారెక్టర్స్ వస్తున్నాయి మెల్లగా. ప్రతి క్లైమాక్స్ కి ప్రతిదీ అంటే ఒక క్యారెక్టర్ ఒక టైం డ్రైవ్ చేస్తున్నాడు. యాజ్ లాంగ్ యాజ్ ఆ డ్రైవ్ చేసే ఒకటి రెండు సీన్ లో ఉంటే యూఆర్ హ్యాపీ యాజ్ ఎన్ యాక్టర్. సి అంతే కదండి. సి నీడ్ నాట్ మొత్తం సినిమా అంతా ఉండాలి అని కూడా అవసరం లేదు. ఒక 2 సీన్స్ కరెక్ట్ గా ఉండే అది కథను నడిపి దొరికిందంటే చాలు. సో లక్లీ ఇప్పుడు కొంచెం ఒక 4-5 క్యారెక్టర్లు కనపడుతున్నాయి. సి పెద్ద ఫిలిం కానీ చిన్న ఫిలిం కానీ ఎక్కడో చోట 4-5 క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటున్నాయి సినిమాలో. అది మంచి చేంజ్ యాక్చువల్గా. రైట్. అండ్ ప్రొడక్షన్ గురించి, ప్రతి యాక్టర్ ప్రొడక్షన్ గురించి చెప్పాల్సిందే, ఎందుకంటే ప్రతి యాక్టర్ కి రెమ్యునరేషన్ అక్కడ నుంచి వస్తుంది కాబట్టి. మైత్రి మూవీ మేకర్స్ చెప్పేది ఏమన్నా, నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు. ద లైన్ అప్ ఆఫ్ ఫిలిమ్స్ దే ఆర్ డూయింగ్, అసలు వాట్ నాట్. ఏం చేయట్లేదు, హిందీ దగ్గర, సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి అన్ని చేస్తున్నారు కదా, బాలీవుడ్ నుంచి టాలీవుడ్, దే ఆర్ ఎవ్రీవేర్. అండ్ అందరు చెప్పినట్టు కదండి, బెస్ట్ ప్రొడక్షన్ హౌస్, యువర్ కంఫర్టబుల్లీ చూసుకుంటారు మిమ్మల్ని. ప్లస్ నాకు పర్సనల్గా కూడా బాగా పరిచయం. సో ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ యూనో ఏదో మా ఇంటికి వెళ్ళి పనిచేసినట్టు ఉంటుంది నాకైతే. కొన్ని కొన్ని సెట్స్ చాలా సైలెంట్గా ఉంటాయి, కొన్ని కొన్ని చాలా వైలెంట్గా ఉంటాయి. అంటే అరుపులు, కేకల మధ్యలో జరుగుతుంటే కొంతమంది అలా లైబ్రరీలో పని చేసుకున్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పుష్ప సెట్ ఎలా ఉండేది? పుష్ప ఇంటెన్స్ ఉండేదండి. ఒక్కోసారి ఉంటేనో లేకపోతే ఎక్స్ట్రీమ్ సరదాగా ఉండేది, మధ్యలో ఉండేది కాదు ఇప్పుడు ఎందుకో. ఆ సరదా క్రియేట్ ఎవరు చేసేవాళ్ళు? సుకుమార్ గారే. సుకుమార్ గారేనా? సుకుమార్ గారే. నేను ఇంకా సునీల్ గారు ఉన్నారు కదా, ఆయన కామెడీ లేదు అంటే నాకు సునీల్ గారు కాంబినేషన్ లేవు. సో సుకుమార్ గారే. సో ఇట్స్ ఆల్ లైక్ యూనో ఆయన ఫన్ టు బి అరౌండ్. యాక్చువల్లీ సరదాగా ఉంటారు. సో ఆ విషయంలో అసలు హ్యాపీ. రైట్. కొంతమంది డైరెక్టర్స్ కొన్ని కొన్ని స్టైల్ ఉంటుంది కదా. ఇప్పుడు రాజమౌళి గారు ఫుల్ ప్లెజ్డ్ గా యాక్ట్ చేసేస్తారు. బోయపాటి గారు ఆయన విత్ ఆర్ఆర్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారట, కంప్లీట్ సౌండ్స్ వస్తుంటాయంట, ఆయుధాల సౌండ్స్ కూడా వస్తుంటాయంట. సో సుకుమార్ గారి నెరేషన్ స్టైల్ కానీ ఎలా ఉంటుంది అసలు? మీకు ఆయన కథ పిట్టకల్లా చెప్తానండి హ్యాపీగా. పిట్ట కథలాగా చిన్న కథ, చందమామ కథ ఉంటుంది చూసారా, ఆయన చెప్పి నాకు ఆయన చెప్తుంటే సీన్ ఏదన్నా చిన్న చిన్నది ఏదో ఒక చిన్న షార్ట్ స్టోరీలో ఒక పేజ్ చదివినట్టు ఉంటుంది. అంత క్లియర్ గా చెప్తారు అంటే ఆయన ఆడియన్స్ నే కాదు యాక్టర్స్ కూడా సర్ప్రైజ్ అన్నమాట ఇది సినిమా. ప్లస్ హి కీప్స్ ఆన్ ఇంప్రోవైజింగ్ థింగ్స్. ఓకే. అంటే ఎలా చెప్పాలంటే డైలాగ్స్ అనేవి ఆయన డైలాగ్ రైటర్ కాబట్టి బేసికల్ గా ఆన్ ది స్పాట్ ఇంప్రోవైజేషన్స్ చాలా ఉంటాయి. రైట్. మాకైతే అసలు గూస్ బంప్స్ మూమెంట్స్ చాలా సార్లు వచ్చాయి ట్రైలర్ చూస్తున్నప్పుడు. అండ్ మీకు ఏది నచ్చింది ట్రైలర్ లో? చెప్పాం కదా లాస్ట్ లైన్ నాకు భలే నచ్చింది. అదే అర్జున్ గారు చెప్పిన విధానం కానీ ద హోల్ సెటప్, ఓకే, చిన్న గన్ పట్టుకొని అది ఎవ్రీథింగ్ అండ్ మీకు అంత బ్యాక్ డ్రాపే కొత్తది. మనకి ఎర్రచందనం ఎక్కడో ఫారెస్ట్లో, క్యారెక్టరైజేషన్, సో మెనీ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం, అండ్ సుకుమార్ గారు. ఇంకేం కావాలండి? బ్యూటిఫుల్ రష్మికా మందన్న. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్, యా. సో దాంతో ఉన్నాయా మీకు కాంబినేషన్ ఏమన్నా? నాదర్ సుకుమార్ గారు. ఓన్లీ శ్రీవల్లిని దూరం నుంచి మేము చూసినప్పుడు మీరు కూడా స్క్రీన్ మీదేనా? తక్కువ అండి, తక్కువ.
ఓకే, సో పాటలు రిలీజ్ అవ్వగానే మీరు ఎవరన్నా కాంప్లిమెంట్ చేయడం జరిగిందా? బికాజ్ సూపర్ హిట్ అయిపోయినాయి, శ్రీవల్లి రిలీజ్ అయ్యాక, సామి రిలీజ్ అయిన తర్వాత గ్రేట్ గ్రేట్ సక్సెస్. మీరు ఎలా హ్యాపీగా ఉన్నారో అలానే హ్యాపీ మెసేజ్ చేశాను డైరెక్టర్ గారికి చేశాను. రైట్, సో ఒకవేళ మిమ్మల్ని తగ్గేదేలే చేయమంటే మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారు? బికాజ్ అందరం చేస్తున్నాం మేము. పుష్ప నడుస్తుందండి, నడుస్తుంది. ఏం నడుస్తుంది అంటే అదేదో యాడ్లో ఉంటుంది ఇది నడుస్తుంది అని. ఇప్పుడు పుష్పనే నడుస్తుంది, సో అది నడుస్తూనే ఉంటుంది. ఐ నో, యా, మీరు ఒక్కసారి ఒక్కసారి తగ్గేదేలే అంటే మేము ఇదే లాస్ట్ పంచ్ మీదైతే అన్నట్టు ఎండ్ చేద్దాం. ఓకే, పుష్ప తగ్గేదేలే. వండర్ఫుల్, లవ్లీ అజయ్ గారు. ఆల్వేస్ ఎప్పుడు బాగుంటుంది ఇంటర్వ్యూ, అండ్ ఈసారి ఇంకా బాగుంది అనిపించింది నాకు, ఎందుకో తెలీదు. లవ్లీ అసలు. సో థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్. సుకుమార్ గారితో మీ అసోసియేషన్ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను నేను. మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ గుడ్ ఫిలిమ్స్ లో మీరు మాకు కనిపించాలి, ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.